हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। ఈ రోజు మనం వచ్చే ప్లేస్ ఏంటంటే ఫౌంటెనాస్ లేన్. ఇది ఎక్కడ ఉందంటే గోవా క్యాపిటల్ సిటీ పానాజీలో ఉంది. పానాజీని ఇప్పుడు పంజిమ్ అంటున్నారు. ఈ రోజు మాది డే 4 అన్నమాట. మేము ఫౌంటెనాస్ లేన్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. ఇక్కడ ఇంత నెమ్మది కింద మాట్లాడుతున్నాను అంటే ఇక్కడ లోకల్స్కి శబ్దం అనేది ఇష్టం ఉందన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉండాలి కాబట్టి నేను నెమ్మదిగానే మాట్లాడతా, ఓకేనా? చూపిస్తాగండి మీకు ఫౌంటెనాస్ లేన్. మనం ఎంటర్ అవుతుంటేనే ఇక్కడ మనకు వినాయకుని గుడి కనపడుతుంది. స్టార్టింగ్ చూడండి కన్స్ట్రక్షన్స్, ఇలాంటి కిటికీలు ఇవన్నీ పాతకాలం నాటివి అనమాట. అంటే కొన్ని ఇండియన్ స్టైల్ కాదు, పోర్చుగీస్ స్టైల్. కొంచెం ముందు పోయి చూద్దాం ఏముందో. ఆర్ట్స్ ఉన్నాయి కానీ మధ్యలో బోర్డ్స్ అడ్డం పెట్టి ఫౌంటెనాస్ లైన్లో ఏదో కొన్ని ఇల్లులు ఉన్నాయి అంతే. ఒకటేం బ్రౌన్ కలర్ ఉంటే, ఒకటేం బ్లూ కలర్, ఒకటి ఎల్లో కలర్ ఉంది. చూసి చూడండి, ఇది బ్రౌన్ కలరు, దాని పక్కన బ్లూ కలరు, దాని పక్కన ఎల్లో కలరు, ఇంతే అన్నమాట. ఏదో పెద్ద స్పెషాలిటీ అనేది ఏం లేదు ఇక్కడ. అర్థమైంది అనుకుంటా మీకు. ఇన్స్టాగ్రామ్లలో ఏంటంటే ఒక అమ్మాయిని పెడతారు, ఇక ఆ ఇల్లు ఇంటి పక్కన చిట్టిట్లా నడుచుకుంటూ వస్తుంటుంది, అక్కడ ఇల్లే చూపిస్తారు. మనం బా ఇలాంటి ఇల్లు ఎంత మంచిగున్నాయి అనుకొని మనం అనుకుంటాం, అలాంటిది ఏమి ఉండదు ఇక్కడ. తుస్సు నాకు ఇప్పుడు ఒక గ్రీన్ కలర్ ఇల్లు మంచిగా కనపడ్డది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో తీసి ఇట్లా కెమెరా పంపిస్తాను. మీరందరూ చూసి ఏమనుకోవాలంటే బా సూపర్ ఉంది, ఆ ఫౌంటెనాస్ లేను అసలు గోవాకపోతే తప్పకుండా విజిట్ చేయాలనుకోవాలి. అట్లా చూపిస్తే చూడండి, అంటే చూపించే పెద్ద ఏం కాదు, ఇట్లా పంపిస్తా అంతే. ఇన్స్టాగ్రామ్లో అంతే పంపిస్తారు. చూసారు కదా, అంతే చూపిస్తారు ఇన్స్టాగ్రామ్లో. కాకపోతే ఏంటంటే ఒక మంచి తెల్లగా ఉన్న నార్త్ ఇండియా అమ్మాయిని పెట్టి ఆమె హీయా ఇట్లా నడుచుకుంటా పోతుంటే పక్కన చోటు వీడియో తీస్తాడు. అది చూసి మీరు ఏమనుకుంటారు అంటే తర్వాత కలర్ ఎడిటింగ్ చేస్తారన్నమాట. ఎడిటింగ్ చేస్తే ఇక గ్రీన్ కలర్ ఇంకా గ్రీన్ కనపడుతుంది, బ్లూ కలర్ ఇంకా బ్లూ కనపడుతుంది, పింక్ ఇంకా పింక్ కనపడుతుంది. మీరందరూ ఏమనుకుంటారంటే బా సూపర్ ఉన్నది ఈ ప్లేస్, అసలు ఎట్లయినా విజిట్ చేయాలనుకుంటారు. కాకపోతే ఏంటంటే ఏం లేదు. ఇది ఎక్కడుందంటే యాక్చువల్గా పానాజీ బస్టాండ్ ఉంది కదా, బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఒక 1.5 కిలోమీటర్ అంటే ఎగ్జాక్ట్ 1.4 కిలోమీటర్స్ ఉన్నది, అక్కడ ఉంది అంతే. నడుచుకుంటూ కూడా రావచ్చు మీరు. అసలు చూపిద్దాం అంటే నాకు ఏం కనపడలేదు ఇక్కడ, ఏం చూపించాలో మీకు. మేమేందంటే అనవసరంగా మేము పానాజీ వచ్చినాం, నిన్న మొత్తం వేస్ట్. అక్కడ అసలు ఇక్కడ చూడటానికైతే ఏమంత ఇంపార్టెంట్ ప్లేస్ అయితే ఏం లేవన్నమాట. మంచిగా అటు కాలంగూట ఏరియాలో ఉన్నా కూడా యాక్చువల్గా ఏంటంటే మేము 3 ప్లేసులు మిస్ అయినాం అన్నమాట. మిస్ అయిన మాకు టైం జరిపోలేదు. ఏంటి అంటే చప్పురా ఫోర్ట్ ఒకటి, అశ్వం బీచ్ ఒకటి, మాండ్రేం బీచ్ ఒకటి. ఇవి చూడటానికి మాకు టైం జరిపోలేదు. మేము క్యాపిటల్ సిటీకి వచ్చి ఫౌంటెనాస్ లేన్ చూసి యాక్చువల్గా ఏంటంటే డోనాపోలా బీచ్ కూడా చూద్దాం అనుకున్నాం. నెక్స్ట్ ఇది చూసేసి ఒక 3-4 అవర్స్లో చూసేసి నెక్స్ట్ సౌత్ గోవా పోదాం అనుకున్నాం. కోల్వా బీచ్లో కయాకింగ్ ఉంటుంది అన్నమాట, ఆ కయాకింగ్ చూద్దాం అనుకున్నాం, కయాకింగ్ చేద్దాం అనుకున్నాం అన్నమాట. అది కుదరలేదు. ఈ ఇయర్ అయితే అసలు గోవాలో అంత సందడి ఏం లేదన్నమాట. చాలామందిని అడిగిన ఆ
అసలు ఈ టైంలో వస్తే డిసెంబర్లో వస్తే అసలు ఎక్కడ ఏ టూరిస్ట్ ప్లేస్ పోయినా కూడా కాల్ పెట్టాను కూడా సందు ఉండేది కాదంట. అసలు వెహికల్ రెంటర్స్ దొరకడం కష్టమయ్యేదంట, హోటల్ దొరకడం కష్టమయ్యేది, మాకు చాలా ఈజీ దొరికినాయి. ఈ ఫౌంటైన్ ఆఫ్ లేన్ మొత్తంలో మంచిగా అనిపించింది ఏంటంటే ఆ గ్రీన్ కలర్ హోటల్ చూపించిన చూసిన గ్రీన్ కలర్ వాళ్ళని ఇట్లా చూపించిన అదొకటి. నేను కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక్క వీడియోనే చూసింది నేను. ఇక మంచిగానే ఉంటుందిలే అనుకున్నా, కానీ ఏం లేదు. ఇక్కడ అందుకని అంటారు, అది కొన్ని వీడియోస్ ఉంటాయి కదా ఇన్స్టాగ్రామ్లో. ఇదే ఈ ఇక్కడ ఈ హోటల్ వీడియో చూసి నేను ఇక మంచిగా ఉంటుందేమో అనుకుని వచ్చిన. ఈ ఫౌంటైన్ ఆఫ్ లేన్ నాకు నచ్చిన రెండే రెండు ప్లేస్లు అనమాట. ఒకటేమో గ్రీన్ కలర్ హోటల్ నీట్గా ఉన్నది, పెయింట్ కూడా నీట్గా ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఒక పెయింటింగ్ ఉన్నది అనమాట, ఆ పెయింటింగ్ కూడా చూపిస్తే చూడండి, సూపర్ ఉన్నది ఆ పెయింటింగ్. అసలు ఆయిల్ పెయింటింగ్ అనుకుంటుంది, చూపిస్తావండి ఇప్పుడు నాకు దూరం నుంచి కనపడ్డది. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న కెఫేస్ ఉన్నాయి అంతే. కరెక్ట్గా రన్నింగ్ చేస్తే ఒక 2 మినిట్స్లో అయిపోతుంది అంతే ఫౌంటైన్ ఆఫ్ లేన్. జస్ట్ 2 మినిట్స్లో రన్నింగ్ చేసి మొత్తం కవర్ చేయొచ్చు. ఏమైనా మీరు గోవాకు వస్తే పానాజీ తప్ప మొత్తం తిరగండి, పానాజీలో ఎక్కువ చర్చులు ఉంటాయి అంతే. నేను ఏమేమి తిరగాలి ఏమేమి చేయాలని నేను మొత్తం వీడియో తీస్తే మీకు. ఎక్కడ ఉండదు ఇటు సైడ్ అనుకుంటా, నేను అక్కడి నుంచి చూస్తే నాకు కనపడ్డది. ఆడేంది అటు నుంచి పోనీయట్లేదు అనమాట, సెక్యూరిటీ వాళ్ళు ఆపుతారు. సెక్యూరిటీ అంటే అందులో పనిచేసే వాళ్ళు ఆపుతున్నారు. ఇక్కడి నుంచి చూపిస్తాం మీకు. వాళ్ళు ఏంటంటే వాళ్ళని తీస్తున్నామేమో అని చూస్తారు, కాదు నన్నే తీసుకుంటున్నా. ఇదే చూపిస్తామండి మీకు. నేను వీడియో తీస్తుంటే ఒక కేఫ్ దగ్గర, అంటే ఇప్పుడు నేను తీసిన పెయింటింగ్ అనేది ఒక కేఫ్ పక్కన ఉందన్నమాట. అయితే అందులో పనిచేసేస్తాను అంటుండే, ఇక్కడ అలో లేదు అలా లేదు అంటుంది. అంతకుముందు ముందు ఏంటంటే ఆ కేఫ్ నుంచి ఒక బయటకు వెళ్ళింది, ఫారెన్ అమ్మ పోర్చుగీస్ అమ్మనుకుంటా సైజ్ చేసింది. సైజ్ చేసి యాపే ఫోటోగ్రఫీ నయ్యి అలౌడే, ఫోటోగ్రఫీ అలౌడ్ నయ్యి అంటుండు. వాటి లోపల పోయిన చూసి పక్కన ఉన్న ఇది పెయింటింగ్ తీసి నేను, అది ఇటు మూలకు ఉంది కేఫీ మటు మూలకు ఉన్నదిలే. వాళ్ళు ఎవరో పోర్చుగీస్ వాళ్ళు వచ్చి ఇండియా మీద దాడి చేసి ఇండియాని ఆక్రమించుకొని వాళ్ళ క్వార్టర్స్ కట్టుకొని ఉండి మనల్ని ఫోటో తీయొద్దు వీడియో తీయొద్దు అంటే ప్రైవసీ కావచ్చు వాళ్ళది, మనం కూడా ఏమైనా ఉండదు. అంటే ఈ ఒక్క సందు మిగిలింది అన్నమాట, ఇది కూడా చూపిస్తాను.
ఇక్కడ ఏంటంటే ఇళ్ళ ముందర మొత్తం కార్లు పెట్టుకున్నారు. ఇళ్ళని వీడియో తీస్తే కార్ పడుతుంది. అసలు నాకు విషయం అర్థం కాదు, ప్రతి ఒక్కడు వచ్చి ఇండియాని ఆక్రమించుకునేది. మన పాపులేషన్ ఎంత, వచ్చిన వాళ్ళు ఎంత, వాళ్ళని మనం ఏం చేయలేకపోయినాం. అసలు నాకు తెలిసినంత మటుకు బ్రిటిష్ వాళ్ళు 180 మందో 180 మందో వ్యాపారం చేసుకుంటాను ఇండియాలోకి వచ్చారు, ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ. అప్పుడు మన పాపులేషన్ 10 కోట్లు ఉన్నదంట ఇండియా పాపులేషన్. బ్రిటిష్ వాళ్ళు మనకి ఇండిపెండెన్స్ ఇచ్చి వెళ్ళిపోయేటప్పుడు ఇండియా పాపులేషన్ 36 కోట్ల కంటే ఎక్కువనే ఉందంట. బ్రిటిష్ వాళ్ళ మొత్తం పాపులేషన్ ఆర్మీ కానీ ఈ సోల్జర్స్ ఇవన్నీ కలిపి 50,000 అంట. యాక్చువల్గా అయితే అంతకంటే తక్కువే ఉన్నదంట, కానీ ఇక చరిత్రలో మాత్రం 50,000 ఉందని రాశారు. ఇక చూడండి, 50,000 మంది 36 కోట్ల జనాన్ని దగ్గర దగ్గర 350 సంవత్సరాలు పాలించారు. అందరు 200 సంవత్సరాలు అంటారు, కానీ నేను వ్యాపారం చేసుకున్న టైం నుంచి చెప్తున్నా, ఇండియాలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి 350 సంవత్సరాలు పాలించారు. అంటే ఏంటంటే ఇక్కడ వాళ్ళ మెంటాలిటీ ఎట్లుంటుంది అంటే ఇండియా వాళ్ళందరూ కలిసి ఉంటారని వాళ్ళకి అర్థమైంది. అందుకనే విభజించు పాలించు అనే ప్రిన్సిపల్ని అప్లై చేసారు. ఏంటంటే ఒక ప్లేస్ ఉందనుకో, ఒక రూల్ ఒక ప్లేస్లోనే పెడతారు, ఇంకో ప్లేస్లో రూల్ పెట్టారు. దానివల్ల అందరూ ఏమనుకుంటారు, వాళ్ళకే ఆ రూల్ ఉంది కదా, మనకు లేదు కదా, మనకి ఎందుకు లేదు తలకనప్పు అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే లోకల్ కరప్టెడ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఇట్లా ఏంటంటే దేశద్రోహం చేసే వాళ్ళను, వాళ్ళ నీళ్ళను వాళ్ళని కొనేస్తారు అనమాట. మంచి వాళ్ళని తొక్కి పడేస్తారు, ధైర్యంగా ఉంటే చూసిన మంచి వీరవత్వం ఉండి వీరులు ఉంటారు చూసిన మన ఫ్రీడమ్ ఫైటర్స్ లాంటి వాళ్ళు, వాళ్ళ మీద అడ్డమైన కేసులు పెట్టి వాళ్ళని లోపలికి వేస్తారు అంతే. ఇక పోరాటోడు అనే వాడు ఉండడు, ఈ పనికి రాను వాళ్ళు సరెండర్ అయిపోతారు, హ్యాండ్స్ అప్ అని సరెండర్ అయిపోతారు వాళ్ళు, అయిపోయి ఆక్రమించుకుంటారు. అసలు బ్రిటిష్ వాళ్ళు అంత తక్కువ మంది ఉన్నారంటే, మన ఇండియా పాపులేషన్ అంత ఉందంటే ఒక్కొక్కడు ఒక రాయి తీసుకొని కొడితే అలా అలా పరిస్థితి ఏంది. అసలు మనకు వెపన్స్, కత్తులు, గన్లు ఏం అవసరం లేదనమాట, జస్ట్ రాళ్ళు తీసుకొని ఎస్ఎస్ కలవాలని. వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు, కానీ అందరూ అంత ధైర్యం చేయలేదు. చెప్పిన కదా మనకి ఎందుకులే అనుకుంటారు, మనం మంచుకున్నాం, మన ఫ్యామిలీ మంచుకుందా, దేశం ఎడిపోతుంది. తర్వాత ఏముందిగా, నీ ఫ్యామిలీ బాగానే ఉంటుంది, తర్వాత దేశం బానిసత్వం కింద వచ్చినాక నువ్వు బాగుండు, నీ ఫ్యామిలీ బాగుండు, దేశం బాగుండదు, అది కథ. ఇదే ఫ్రెండ్స్, ఇక ఫౌంటైన్ ఆఫ్ లేను. తర్వాత ఏంటంటే మీరమ్మార్ బీచ్కు పోదాం అనుకుంటున్నా, చూద్దాం, అడపెట్టి డ్రోన్ ఎగరేద్దాం మీరమ్మార్ బీచ్ దగ్గర. ఫ్రెండ్స్ నేను చెప్పినా కదా, నేను ఇన్స్టాగ్రామ్ ఒక వీడియో చూసిన ఆ గ్రీన్ కలర్ వాల్ దగ్గర ఒక అమ్మాయి ఇట్లా నడుచుకుంటా పోతే వెనకంచి ఇట్లా వీడియో తీసాడు, నేను కూడా అదే వీడియో తీసిన, సేమ్ టు సేమ్ వీడియో తీసిన నేను, ఆ వీడియోలో నేనున్నా. మీరు ఖచ్చితంగా దాన్ని లైక్ చేయాలి, మీరు చూడండి సేమ్ నేను కూడా మంచి కలర్స్ యాడ్ చేస్తా దానికి, మంచిగా అనిపిస్తుంది అది చూసి ఒకసారి లైక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో నాది. ఫ్రెండ్స్ నేను చెప్పిన కదా ఇక్కడ ఒక వినాయకుడి గుడి ఉందని, ఫౌంటైన్ ఆఫ్ లేన్కి ఎంట్రన్స్లోనే. ఇది వినాయకుడి గుడి కాదు ఫ్రెండ్స్, నేను చెప్పిన కదా ఇక్కడ ఒక వినాయకుడి గుడి ఉంది ఫౌంటైన్ ఆఫ్ లేన్ ఎంట్రన్స్లో అని. ఇది వినాయకుడి గుడి కాదు, ఇది విఠల్ గుడి అనమాట, విఠల్ స్వామి. విఠల్ అంటే ఎవరంటే శ్రీకృష్ణుని అవతారం అంట, శ్రీకృష్ణుడు అని రుక్మిణి అవతారం అంట. నేను చూపిస్తాను మీకు లోపల తీసుకుని.
ఫ్రెండ్స్ నేను ఫౌంటైన్ ఆఫ్ లేర్ నుంచి కొంచెం బయటికి రాగా నాకు ఒక బ్రిడ్జ్ కనపడేది ఇక్కడ. ఏం బ్రిడ్జ్ అంటే జ్ఞాన్ సేతు బ్రిడ్జ్ అంట, అది కూడా చూపిస్తా చూడండి ఒకసారి. ఏంటంటే ఇది రివరా ఏంటిది, ఇది లేకపోతే బ్యాక్ వాటరా నాకు అర్థం కావట్లేదు. అవతల అయిపోతే ఏమొస్తా చూద్దాం మనం. ఉన్నది ఇంకో బ్రిడ్జ్ లాంటిది, అది కూడా చూపిస్తాను మీకు. కింది పోవటానికి మెట్లు ఉన్నాయి, ఇక్కడ మెట్లు దిగితే ఇంకొక బ్రిడ్జ్ ఉంది, పాతకాలం బ్రిడ్జ్ ఇది చూడండి. తర్వాత కింద నీళ్లు లేవు, నేను ఆగటం మంచిదైంది చూడండి. ఇక్కడ ఎప్పటిదో కాదు మనోహర్ పారికర్ గారే పెట్టి డెవలప్మెంట్ ఆఫ్ వాక్వే లాంగ్ సెంట్రల్ లైబ్రరీ సైడ్ ఆఫ్ ద క్రీక్ శ్రీ మనోహర్ జీ పారికర్. కాకపోతే ఏంటంటే దీని మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. ఇవి ఉన్నాయి చూసారా, ఇవేంటి తెలుసా ఈ చెట్లు, వీటిని మ్యాంగ్రోవ్స్ అంటారు. ఎంతమంది తెలుసో కింద కామెంట్ చేయండి. నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ ప్లేస్. బా ఇంత మంచి ప్లేస్ నేను గోవాలో ఎప్పుడు చూడలేదు. ఇక్కడ కూర్చోటానికి దీన్ని నీట్గా మెయింటైన్ చేస్తే సూపర్ స్పాట్ ఇది అసలు. ఇటువైపు ఏం లేదు, అటువైపు మ్యాన్గ్రోవ్స్ ఉన్నాయి చూపిస్తా. ఈ కన్స్ట్రక్షన్ స్టైల్ మాత్రం బాగుంది, మొత్తం చెక్కతోటే కట్టారు. ఇక్కడ ఎంత దూరం ఉంది ఇది, పక్కన మ్యాంగ్రోవ్స్. ఈ మ్యాంగ్రోవ్స్ వల్ల యూజ్ ఏంటంటే, ఇది ఏంటంటే యాక్చువల్గా సముద్రం నుంచి వచ్చే పెద్ద పెద్ద అలల్ని ఆపుతాయన్నమాట. మన ఇండియాకు సునామీ ఎక్కువ ఎఫెక్ట్ లేకపోవడానికి కారణం ఏంటంటే మ్యాంగ్రోవ్సే, ప్లస్ దాని నుంచి కాపాడుతుంది, ప్లస్ కొన్ని కోరల్ రీఫ్స్ ఉంటాయన్నమాట చూడండి. ఇక్కడ చిన్న చిన్నగా రంధ్రాలు ఉన్నాయి, అందులో కాలు పెడితే కథం గిరకపోతుంది. ఏంటంటే కొన్ని కోరల్ రీఫ్స్ డిఫరెంట్ రకాల చేపలకు అవి హోమ్ లాంటిది అనమాట మ్యాంగ్రోవ్స్. వాటి ఏది ఏమైనా కూడా మ్యాంగ్రోవ్స్ కాపాడుతుంది గవర్నమెంట్, మ్యాంగ్రోవ్స్ ఇబ్బంది కలిసి ఏ ప్రాజెక్ట్ గవర్నమెంట్ చేపట్టదు. కాకపోతే నీట్గా లేదు, ఇది నీట్గా ఉంటే సూపర్ ఉండదు అసలు. ఇక మనోహర్ పారికర్ గారు చనిపోయాక దీన్ని ఎవరు పట్టించుకోలేదు అనుకుంటా. గోవాలో పవర్ఫుల్ లీడర్ ఎవరంటే మనోహర్ పారికర్. మనోహర్ పారికర్ ఏం చేసిందంటే ఒకసారి మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు యూజ్ చేసే షూస్ ఉంటాయి కదా, అవి వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు కొన్ని స్పెషల్ ఫోర్సెస్కి అవసరమైన షూస్ అన్నమాట. ఆ
అయితే మనోహర్ పార్క్ రేంజ్ చేసి అంటే అసలు మన ఇంత పెద్ద దేశం ఉండగా వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అవసరం మనకేం ఇండియాలో తయారు చేస్తలేదు అని ఎంక్వైరీ పెట్టింది. ఎంక్వైరీలో తేలింది ఏంటంటే ఆ షూస్ ఇండియాలో తయారై ఇండియా నుంచి వేరే దేశం పోతే వేరే దేశం నుంచి మనం కొనుక్కుంటాం అన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ఆ షూస్ మన ఇండియాలో 2000 రూపాయలే కానీ మన గవర్నమెంట్ మాత్రం అంటే పాత గవర్నమెంట్ ఆ షూస్ని వేరే దేశం నుంచి సేమ్ అయ్యే షూస్ని 20,000 రూపాయలకు ఉంటుంది. మనోహర్ పార్కర్ గారికి అది తెలవంగానే అనిపించింది ఇట్లా కుదరదు అని చెప్పి ఆ కంపెనీ వాళ్ళకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి మాట్లాడండి అంట, ఏంది మేము ఇండియన్ ఆర్మీకి డైరెక్ట్ ఉంటాయి అంటే వాళ్ళు మీ అమ్మ మీరు లేట్ చేస్తారు అంటే లేట్ ఏం చేయం మేము నువ్వు కన్సైన్మెంట్ పంపి ఎంబడిని అకౌంట్లో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ పెడతామని చెప్పి అతనితో మాట్లాడి చేసిండు అనమాట డీల్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ ఏంటంటే మీరామార్ బీచ్. యాక్చువల్గా ఏంటంటే నేను మెయిన్ ఎంట్రెన్స్ కాకుండా దాని పక్కన కొంచెం ప్లేస్ ఉన్నది అనమాట, చెట్లు బాగున్నాయి అక్కడ ఓపెన్ బీచ్ ఉంటుంది అక్కడికి వచ్చింది నేను. మొత్తానికైతే ఇది అక్కడ కనెక్ట్ అవుతుంది మీరామార్ బీచ్ మెయిన్ ఎంట్రెన్స్ కానీ ఇక్కడ కనెక్ట్ అవుతుంది. కాకపోతే అక్కడ చాలా మంది జనం ఉన్నారు, ఇక్కడ చాలా తక్కువ మంది జనం ఉన్నారు. ఇక్కడ చూపిస్తాం మీకు మీరామార్ బీచ్, ఓకేనా? చూడండి ఇక ఇక్కడ అన్ని కుక్కలు రోడ్డు కడ్డంగానే పండుకొని ఉన్నాయి దారి కడ్డంగా. చూడండి ఇక్కడ కుక్కలు అన్ని దారి కడ్డంగానే పండుకొని ఉన్నాయి, అలసిపోయినాయి రాత్రి మొత్తం తిరిగి తిరిగి బాగా. ఇవన్నీ చెట్లు, ఇది బీచ్, ఓపెన్ బీచ్ అన్నమాట. ఇది అక్కడ ముందు పోతే కూడా బీచ్ ఉంటుంది కానీ అక్కడ చాలామంది జనం ఉన్నారు. అసలు ఎంట్రన్స్ గేట్ దగ్గరనే చాలామంది జనం ఉన్నారు. ఇక అక్కడ తీయటం మంచిగా అనిపించదు కుదరదు అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చిన ఓపెన్ బీచ్ అన్నమాట. ఏందో కుక్కలు నన్ను దూసి మొత్తుకుంటున్నాయి. ఏంది అక్కడ ఒక మంచి బాదం చెట్ట చెట్టు ఉంది అక్కడ తీసుకోకపోతా నీడని కొసేపు ఉందాం మనం. ఇక్కడ బాదం చెట్టు ఉన్నది. గోవా మొత్తంలో నేను బాదం చెట్టు ఉన్న బీచ్ ఇది ఒకటే మీరామార్ బీచ్. మంచి కూర్చోటానికి కూడా ఇది చేపలు పట్టేటోళ్ళు కట్టుకోరనుకుంటుంది ఇది.
హలో ఫ్రెండ్స్, మీరామార్ బీచే మా లాస్ట్ డెస్టినేషన్. అంతే, ఇక మేము రిటర్న్ అవుతున్నాం. మేము మొత్తం ఆ ట్రిప్ ఏంటంటే మొత్తం క్లియర్గా చెప్తాం మీకు, వీడియో తీస్తాను నేను, ఎంత ఖర్చు అయింది, ఏంది, ఏ ప్లేసులు చూడాలి. అందరు చూసిన ప్లేస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా కవర్ చేయాలనుకున్నాం మేము. ఇంకా కొన్ని ప్లేసులు మిగిలిపోయినాయి అన్నమాట, ఇంకా టైం లేదు మాకు. యాక్చువల్ మేము సౌత్ గోవా పోవాలనుకున్నాం, సౌత్ గోవా పోవాలనుకుంటే అది కుదరలేదు. నెక్స్ట్ టైం వచ్చేప్పుడు చూద్దాం. ఈసారి ఏంటంటే నార్త్ గోవాలో అంత సందడి లేదు, ఎక్కువ టూరిస్టులు కూడా లేరు. ఎందుకో యుక్రెయిన్ రష్యా వార్ అని చెప్తారు ఇక్కడ ఉండు, అందుకని ఎక్కువ లేరు. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఈనాటి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్. మేము పంజిమ్ నుంచి వాస్కోడిగా మాకు పోతుంటే మధ్యలో మాకు మ్యాన్గ్రూవ్స్ లేక్ కనపడ్డది. మంచిగున్నాయి.